డ్రగ్స్ కేసులో కీలక నిందితుడైన కమింగాను మరోసారి కస్టడీలోకి తీసుకున్నారు సిట్ అధికారులు. కమింగా కాల్ లిస్టులో వందల మంది ప్రముఖులు ఉన్నట్లు గుర్తించిన సిట్ అధికారులు సేర్లింగంపల్లిలోని ఎక్సైజ్ ఆఫీసులో రహస్యంగా విచారిస్తున్నారు. ఇప్పటికే చంచల్గూడ జైల్లో ఉన్న కమింగాను 3 రోజుల పాటు విచారించబోతున్నట్లుగా తెలిపారు. నెదర్లాండ్స్ కు చెందిన కమింగా హైదరాబాద్ యువతిని వివాహం చేసుకుని ఇక్కడే స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే నగరంలోని ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలకు సలహాదారుడిగా పనిచేస్తున్న కమింగా చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కూడా డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా గుర్తించారు సిట్ అధికారులు. కమింగా ఇంటరాగేషన్ కు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ చెప్పండి, కమింగా కస్టడీ ఎన్ని రోజులు సిట్ అధికారులు తీసుకున్నారు, అలాగే చాలా వందల మంది ప్రముఖుల కాల్ లిస్ట్ లో నెంబర్స్ ఉన్నాయని చెప్తూ ఉన్నారు, సమాచారం ఏంటి? అధికారులు కోర్టు ఆదేశాల మేరకు 3 రోజుల పాటు అతన్ని విచారించబోతున్నారు. ప్రస్తుతం మనం ఎక్సైజ్ కార్యాలయం వద్ద ఉన్నాం. ప్రొబిషనరీ అండ్ ఎక్సైజ్ స్టేషన్ షేర్లింగంపల్లి ఇది. ఇక్కడే అతన్ని అదుపులోకి తీసుకోవడం, ఆ తర్వాత సిట్ అధికారులు అతన్ని కార్యాలయానికి తరలించడం జరిగింది. గత నెల 25వ తేదీన అతన్ని అరెస్టు చేయడం జరిగింది. అతని దగ్గర 2.8 గ్రాముల డిటిఎం డ్రగ్ ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అక్కడి నుండి అతన్ని సిటీ కార్యాలయంలో విచారించిన అధికారులకు చాలా అనేక రకమైన అనుమానాలు కూడా రావడం జరిగింది. అతను ఎంత కాలంగా అసలు ఇక్కడికి వస్తున్నాడు అంటే, ఇతను నెదర్లాండ్స్ డచ్ దేశానికి సంబంధించి దేశస్థుడు, ఇతను నెదర్లాండ్స్ సంబంధించిన అతను. అతను హైదరాబాద్ కు చెందిన ఒక యువతిని కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. గత 10 ఏళ్లుగా అతను నగరంలో రాకపోకలు సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అతని వద్ద 25వ తేదీన అతను హైదరాబాద్ కు వచ్చినప్పుడు అతని దగ్గర 2.8 గ్రాముల డిటిఎం డ్రగ్ దొరికింది. అయితే ఇది పూర్తిగా కూడా నిషేధిత డ్రగ్ మన దగ్గర, మాత్రం దీన్ని ఎవరు కూడా స్వీకరించవద్దు. ఆ డ్రగ్ ఇతని దగ్గర లభించడంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించిన సిట్ అధికారులకు ఇతను హైదరాబాద్ లో ఫిలిం నగర్ లో 84 డ్రీమ్స్ అంటూ ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ సంబంధించిన కార్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. దాని ద్వారా నగరంలో ఉన్న అనేక సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించిన ఎంప్లాయీస్ తో అతనికి పరిచయం ఏర్పడ్డాయి. ఎందుకంటే సాఫ్ట్వేర్ డెవలప్ కాబట్టి అతను చాలా కార్యాలయాలకు వెళ్ళడం, అక్కడ ఎంప్లాయీస్ తోటి మాట్లాడడం అనేది చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ తోటి అతనికి పరిచయం ఏర్పడింది. ఆ క్రమంలోనే వాళ్ళకి డ్రగ్స్ ఇతను సరఫరా చేశాడంటూ కూడా కొన్ని అనుమానాలు రావడం జరిగింది. ఈ క్రమంలో అతన్ని విచారించడం, ఆ తర్వాత కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అయితే అతని నుండి ఇంకా మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉంది. అతని సెల్ ఫోన్ లో చాలా కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి సంబంధించినవి, అలాగే వాట్సాప్ చాటింగ్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. వీటికి సంబంధించిన సమాచారం మొత్తం కూడా అతన్ని కమింగా నుంచి తీసుకోవాల్సి ఉంది. కాబట్టి అతన్ని కస్టడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, కోర్టు ఈ 3 రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇవ్వడం జరిగింది. సోమవారం 10 గంటల వరకు కూడా అతన్ని కస్టడీలోనే ఉంచుకుంటారు. నిన్న సుమారు 2.5 గంటలకు పైగా కూడా సిట్ అధికారులు అతన్ని విచారించడం జరిగింది. కానీ ఎక్కడ కూడా అతను సరైన సమాధానాలు చెప్పలేదు. ఏది అడిగినా కూడా తనకు తెలియదంటూనే సమాధానాలు చెప్పినట్లుగానే మనకు తెలుస్తుంది. మరొకవైపు న్యాయవాది సమక్షంలో అతన్ని విచారిస్తున్నారు. అతన్ని పైన ఎలాంటి ఇబ్బందులు కూడా గురి చేయకూడదు, ఎందుకంటే అతను ఇతర దేశానికి సంబంధించిన వ్యక్తి, నెదర్లాండ్స్ సంబంధించిన దేశస్థుడు కాబట్టి అతన్ని ఎక్కువగా ఇబ్బందులు పెట్టే అవకాశం కూడా కనబడలేదు. మరి అతను ఎంతవరకు కస్టడీలో సహకరిస్తాడనేది కూడా వేచి చూడాల్సి ఉంది. ఒకవేళ అతను కనుక ఈ విచారణలో, సిట్ అధికారుల విచారణలో కనుక నోరు మెదిపి వాస్తవాలు కనుక చెప్పగలిగితే మాత్రం ఈ మరో భారీ డ్రగ్ కు సంబంధించిన వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇతనికి సంబంధించిన, నెదర్లాండ్స్ సంబంధించిన కమింగ్ దాంట్లో మాత్రం మొత్తం సాఫ్ట్వేర్ కు సంబంధించిన వాళ్ళే ఎక్కువగా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అతని సెల్ ఫోన్ లిస్ట్ లో కూడా ఎక్కువగా ఐటీ ఎంప్లాయీస్ సంబంధించిన లిస్ట్ ఉంది. కాబట్టి అతను వాళ్ళకి నెదర్లాండ్స్ నుంచి, అంటే నెదర్లాండ్ లో ఈ డిటిఎం అనేది అక్కడ నిషేధం లేదు, మన దగ్గర అంటే ఇండియాలో మాత్రం నిషేధం ఉంది. కాబట్టి అతను ఎందుకు నన్ను అరెస్ట్ చేశారు, అసలు ఏంటి అని కూడా అధికారులను అడగడం జరిగింది. అతనికి ఈ డ్రగ్ ఇండియాలో నిషేధం అన్న విషయం అరెస్ట్ చేసిన తర్వాతనే తెలిసింది అనేది కూడా అధికారులు చెప్పడం జరిగింది. ప్రస్తుతం అతను మాత్రం ఇంకా కస్టడీలో ఉన్నారు. మరికొద్ది సేపట్లో సిట్ అధికారులు అతను విచారించే అవకాశం ఉంది షేర్లింగంపల్లి ఎక్సైజ్ ఆఫీస్ లో. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.